నచ్చే సినిమా కానీ ఈ సినిమాలో ఏంటంటే ఎన్ని ట్విస్టులు భయ్యా మామూలు ట్విస్టులు కాదు కామెడీలు విజువల్స్ ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఫంటాస్టిక్ గా ఉంది ప్రతి ఒక్కరికి తీసే మంచి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఎంతో మంది ఏంటంటే ఫ్రెండ్స్ నేను చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏంటంటే వాట్సాప్ స్టేటస్ పెడతా ఉంటారు అన్నమాట ప్రతి ఒక్కడు ఆ ఎంజాయ్ ఇన్ గోవా గోవా బీచ్ చిల్లింగ్ మూడ్ రంగురంగుల బట్టలు స్పెండ్ చేసుకుని గర్ల్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు భయ్యా భయ్యా నైట్ వెళ్తూనే ఉంటుందా నేను వెళ్ళట్లేదు భయ్యా ఇలాగా ప్రతి ఒక్కడంటే ప్రతి ఒక్కడు గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు గర్ల్ ఫ్రెండ్స్ తో నీటితో కానీ మాలాంటి సింగిల్స్ పరిస్థితి భయ్యా మాలాంటి సింగిల్స్ పరిస్థితి ప్రతి ఒక్కరు స్టేటస్ పెడతాడు భయ్యా కానీ ఈ సినిమాలో కూడా సేమ్ గోవాకి వెళ్తారు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారు భయ్యా కానీ మా సింగిల్స్ నే అర్థం చేసుకోండి భయ్యా సినిమాలు చేస్తే మా సింగిల్స్ తక్కడ కూడా ఒక మంచి సినిమాలు తీయండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సింగిల్ సింగిల్ అని చెప్పి సింగిల్ అవడానికి ట్రై చేస్తామండి బ్రో కరెక్ట్గానే చెప్పు ఏదో ఏదో సినిమా ఏదో చిన్న ప్రయత్నం ఎవరో వస్తారు కదా అనేసి మింగిల్ అవ్వాల్సిందే అంతే అంతే కానీ సినిమా మాత్రం చాలా బాగుంది మంచి కామెడీ హీరో పక్కన హీరో ఇంకో సెకండ్ హీరో యాక్టింగ్ చేశాడు రోహన్ అనే పేరు మామూలుగా లేదు ఇక రాజుగారి డైరెక్షన్ అప్ప అప్ప నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా కుర్రోళ్ళకి యూత్ యూత్ కనెక్ట్ అవుద్ది కానీ అమ్మాయిలు ఏంటండి ఎంత ఫాస్ట్గా ఉన్నారు గోవా వెళ్తే మరి ఎంత ఫాస్ట్గా ఉంటారా ప్లీజ్ నాకైతే ఈ సినిమా చూడగానే అసలు గోవాకి వెళ్ళాలన్నా కానీ మళ్ళీ వైపు నుంచి మళ్ళీ ఎంత ఫాస్ట్ అయితే కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అండి పోరి కూడా కష్టం ఉన్నాయి బ్రో ప్రతిసారి పోరి పోరి అనగానే బ్రో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మీకు ఏం తెలుసు మా సింగిల్స్ బాధలు ఆఖరికి ఇన్స్టాంట్ ఆఖరి కూడా సింగిల్ అనే పెట్టాం ఏంటి ఓన్ ఎస్ఎస్పి బ్రో